மௌன போராட்டம் மௌன போராட்டம் నువ్విక్కడ బాగానే అలంకరించుకుంటున్నావు. ఆ దుర్గ వచ్చేస్తుంది. నువ్వు వచ్చి పెళ్లి కూతురుగా తల ఉంచుకుని కూర్చుంటే ఆ దుర్గ నిన్ను చూసింది అనుకో. అప్పుడు ఆ దుర్గ కనక దుర్గ అయ్యి తన విశ్వరూపం చూపిస్తుందేమో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊరుకోండి మావయ్య, మీరు అన్ని అబద్ధాలే చెప్తున్నారు. నేను అబద్ధం చెప్పడమా? నాకు చేతకాందేమైనా ఉంది అంటే అది ఇలా అబద్ధం చెప్పడమే తల్లి. నువ్వేగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నది. గుండెల్లో రైళ్లు పరిగెత్తవు, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అయ్యయ్యయ్యో, ఇంత సీరియస్ మ్యాటర్ నేను మాట్లాడుతుంటే నువ్వేంటమ్మా? సరదాగా తీసుకుంటున్నావు. అదిగో కారు వచ్చినట్టుంది. ఏం చేస్తావో ఏంటో. రండి 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 రండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. అమ్మా, నేను చెప్పానే నక్షత్ర వాళ్ళ మామయ్య అని. ఇతనే. ఓ, నమస్తే అండి. నమస్కారం. నక్షత్ర మా అక్కయ్య కూతురే, నా మేనకోళ్ళు. ఇది నా కూతురు మల్లిక, నా పేరు రఘురామ్. కూర్చోండి. ఇంటిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల కళ్ళతోనే అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు తన కొడుకును ప్రేమించేది, రెండు మూడు సార్లు తనతో గొడవ పడిన నక్షత్రే అని తెలిస్తే అమ్మో, ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అమ్మ మల్లిక, టీ కాఫీ తీసుకురామ్మా. అలాగే నాన్న. అదే, నా కాబోయే కోడలు ఎక్కడండి? వస్తుంది వస్తుంది, వచ్చేస్తుంది. నేను ఇప్పుడే వస్తాను, వన్ మినిట్. అసలు నువ్వు ఏ ధైర్యంతో దుర్గని ఇంటికి రమ్మన్నావో నాకైతే అర్థం కావట్లేదు. నక్షత్ర, దుర్గ అప్పుడే మా కాబోయే కోడలు ఎక్కడని అడుగుతుంది. నేను లేను అని చెప్పు మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు లేవని చెప్పాలా? ఎస్. ఒక్క నిమిషం అమ్మా. దుర్గ నిన్ను అడిగినప్పుడు వస్తుందని చెప్పాను నక్షత్ర. వస్తుంది అని చెప్పావు కానీ ఇంట్లోనే ఉందని చెప్పలేదుగా. షాపింగ్కి వెళ్ళింది, వస్తుంది అని చెప్పు మావయ్య.
నక్షత్ర, దుర్గ వాళ్ళొచ్చి హాల్లో కూర్చున్నారు. నువ్వేమో అందంగా తయారై రెడీగా ఉన్నావు. రామ్మ పెళ్లిచూపులకి అంటే నేనిక్కడ లేను, షాపింగ్కి వెళ్ళానని చెప్పమంటున్నావు. అసలు నీ ప్లాన్ ఏంటి, పథకం ఏంటి? అసలు ఒకసారి నీ మైండ్లో ఏమనుకుంటున్నావో చెప్పు. అమ్మా, ఆ దుర్గ వచ్చింది, వెయిట్ చేస్తుంది. కొడుక్కి నచ్చిన అమ్మాయిని చూద్దామని మా నింటికొచ్చింది. రాగానే కనిపిస్తే ఈ నక్షత్రకు ఏం వాల్యూ ఉంటుంది? అందుకే నన్ను చూడాలనే ఆశతో వచ్చిన దుర్గకు నిరాశ మిగిల్చి నన్ను చూడకుండానే విసుగుతో వెళ్ళిపోయేలా చేస్తాను. ఇదే నేనిచ్చే మొదటి బహుమతి. అది మావయ్యన్న ప్లాన్. అమ్మా, ఈ నక్షత్ర కోసం పడిగాపులు కాస్తూ పిచ్చిదాన్లా ఎలా నా రాక కోసం ఆ దుర్గ ఎదురు చూస్తుందో చూడమ్మా. వెళ్ళి నక్షత్రం తీసుకురా. అమ్మాయి ఇంట్లో లేదండి. మమ్మల్ని రమ్మని తనింట్లో లేకపోవడం ఏంటండి? షాపింగ్ అని బయటికి వెళ్ళింది. మేము వస్తున్నామని తెలిసి ఈ టైంలో షాపింగ్కి వెళ్ళడం ఏంటి? రమ్మని ఇంట్లో లేకుండా పోవడం ఇదేం పద్ధతి రఘురావు సార్? ఇప్పుడు ఏమైంది? షాపింగ్కే కదా వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి, వెయిట్ చేద్దాం. ఒకసారి కాల్ చేస్తానుండండి. అమ్మా, ఒక్క నిమిషం. ఆ దుర్గని వెయిట్ చేయించడం వరకు బానే ఉంది, కానీ ఇక్కడ టెన్షన్తో నాకు తడిసిపోతుంది. చిల్ మావయ్య, చిల్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ మేనకోడలు ఆడే ఆటను చూస్తూ ఎంజాయ్ చేయి. మురారి ఫోన్ చేస్తున్నాడు మావయ్య. మాట్లాడు. ఏంటి నక్షత్ర, ఈ టైంలో షాపింగ్ ఏంటి? మా అమ్మ నాన్న నేను మీ ఇంటికి వచ్చు, ఇప్పటికే చాలాసేపు అయింది. సారీ 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 సారీ. మీరు వచ్చేలోపు పని ముగించుకొని వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ లో ఉన్నాను మురారి, జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేయండి.
అబ్బబ్బబ్బబ్బా, ఏమి నటనా ఏమి నటనా! నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. టచ్ చేయకుండానే దెబ్బగొట్టడం అంటే ఇదేనేమో. కానీ వాళ్ళ కంట పడకుండా చూసుకో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేసి వచ్చేస్తాను. అలాగే మావయ్య. నక్షత్ర కాల్ చేశాను, మనం వచ్చేలోపే రావచ్చు అనుకుని వెళ్ళిందట. 10 మినిట్స్ లో వచ్చేస్తుందంట. వచ్చేటప్పుడు మనం వస్తున్నట్టు కాల్ చేసి చెప్పావా? చేశాను నాన్న. అమ్మాయికి కాల్ చేశాను, ట్రాఫిక్ లో చిక్కుకుపోయిందంట. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుందంట. రానియండి, వెయిట్ చేద్దాం. నీళ్ళు బాగుందండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. సరే నాన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. నేను ట్రై చేస్తాను. అరే, నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయినట్టుందండి. ఇదేంటి, ఇంతసేపు అయింది ఇంకా నక్షత్ర రాకపోవడం ఏంటి? అమ్మా నాన్న డిసప్పాయింట్ అయినట్టున్నారు. సారీ అండి, వచ్చి 2 అవర్స్ అవుతోంది. ఏమీ అనుకోకండి, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. అమ్మాయి ట్రాఫిక్లో ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటుంది. అమ్మాయిని మరోసారి చూద్దాం. ఏమండి రఘురాజు గారు, పిల్లని చూసుకోవడానికి వస్తున్నామని తెలిసి కూడా పెద్దవారు మీరు మాత్రం అమ్మాయిని బయటికి ఎలా పంపిస్తారండి? ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. దీనికి ఆయన మాత్రం ఏం చేస్తారు? పర్లేదు లేడీ, ఇంకోసారి వస్తాం. వస్తాం పదండి.
అమ్మా నక్షత్ర, ఇది మామూలు టెన్షన్ కాదమ్మా. ఆ దుర్గ ఇల్లు చూస్తానన్నప్పుడు నిన్నెక్కడ చూస్తుందేమోనని నా బుర్ర హీట్ ఎక్కిపోయిందనుకో. వాళ్ళని రమ్మనడం, నువ్వు కలవకపోవడం, ఇవన్నీ ఎందుకు నక్షత్ర? పెళ్లి చూపులకు రమ్మని నేను వాళ్ళని వెయిట్ చేపిస్తే వచ్చి ఆ కిక్కే వేరు. అంత దూరం వెళ్తే నక్షత్రాన్ని కలవలేకపోయాం. అమ్మా, సారీ అమ్మా. సారీనా, ఎందుకురా? మురారి, ఏమైందిరా? నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేసి నేను ప్రేమించిన అమ్మాయిని చూద్దామని అంత దూరం వెళ్ళాక తను కలవకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదమ్మా. నువ్వెందుకు రాలా ఆలోచిస్తున్నావు? వెళ్ళడం అనేది బాధ కాదు, అది మన బాధ్యత. ఇంతకాలం నీ మనసులో ఉన్న ప్రేమను ఒక తల్లిగా గుర్తించలేకపోయాను. ఎప్పుడైతే నువ్వు నీ ప్రేమ గురించి చెప్పావో, ఆ ప్రేమ ఎంత దూరంలో ఉన్నా, ఏ సరిహద్దుల్లో ఉన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం, కలపాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మా మీదుంది. అదే మేం చేశాం మురారి, కొత్తగా మేమేం చేయలేదురా. కాకపోతే అమ్మాయి బయట పనులు చూసుకుని మనం వచ్చేలోపు ఇంటికి చేరుకోగలను అనుకుంటుంది. అమ్మా, నీకు కొడుకునైనందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఉందమ్మా. తల్లి బిడ్డకు పాలు పట్టడం ఎంత సహజమో, ఎదుగుతున్న బిడ్డ మనసును అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం నాన్న. మురారి, ఈరోజు తను కలుస్తానని కలవకపోవటం వల్ల ఆ అమ్మాయి కూడా బాధపడి ఉంటుంది. నువ్వు ఫ్రీ అయ్యాక ఓసారి అమ్మాయి కాల్ చేసి మాట్లాడు. అలాగే నాన్న. రండి. అమ్మా, నాన్న, నక్షత్ర కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో నక్షత్ర. సారీ మురారి, ఐఎమ్ వెరీ సారీ. ఏం జరిగిందని సారీ చెప్తున్నా? మీ అమ్మగారు నన్ను మీ ఇంటికి రమ్మనంటే కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులు అంటూ ఏవేవో చెప్పి, మీరే మొదటిసారి రావాలని చెప్పి నేను లేకపోవడం ఎంత దారుణం. నక్షత్ర, నీ పరిస్థితి గురించి మేమందరం అర్థం చేసుకున్నాం. డోంట్ వరీ, నువ్వేం ఫీల్ అవ్వకు. అత్తయ్య, మావయ్య ఇద్దరూ వచ్చారంట కదా. మా మావయ్య చెప్పాడు, పెద్దవాళ్ళు వాళ్ళెంత ఫీల్ అయి ఉంటారో ఏమో. మాకక్కడ ఏం ప్రాబ్లం జరగలేదు. మా అమ్మ నాన్న కూడా నువ్వు ట్రాఫిక్ నుంచి ఎప్పుడు బయటపడతావో అని నీ గురించి ఆలోచిస్తున్నారు. అత్తయ్యకి సారీ చెప్పానని చెప్పు. ఒకసారి అత్తయ్యకి ఫోన్ ఇస్తావా? అలాగే. అమ్మా, నక్షత్ర ఒకసారి నీతో మాట్లాడుతుందంట. హలో. సారీ ఆంటీ, మీరు వచ్చేసరికి షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేయచ్చు అనుకున్నాను. అక్కడేమో ఫుల్ ట్రాఫిక్ ఉంది, నేను స్ట్రక్ అయిపోయాను. మిమ్మల్ని మిస్ చేసుకున్నాను, హర్ట్ చేశాను. అలా ఏం లేదు, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నీకు మాత్రం తెలియదు కదా ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందని. సో ఈరోజు కలవలేకపోయానని నువ్వేం బాధపడకు. మీరు చాలా గొప్పవారు,
పెద్ద మనసున్నవారా ఆంటీ? అయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా? నువ్వు హ్యాపీగా ఉండాలి, ఓకే? థాంక్స్ ఆంటీ, థాంక్ యూ వెరీ మచ్. ఆ నక్షత్ర, మీ మావయ్య వాళ్ళని తీసుకుని రేపు ఒకసారి మా ఇంటికి లంచ్కి వచ్చేసేయండి. మీరు నా పెళ్లి మురారిబావతోనే జరిపిస్తారనే నమ్మకం ఉంది. నువ్వు కోరుకున్నట్టే నీ మురారిబావతోనే నీ పెళ్లి జరిపించేదానేమో. మురారి వేరే అమ్మాయిని ప్రేమించుండకపోతే రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.